ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ నుంచి మనం వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా నా యొక్క పోలిటిక్స్ పుస్తకం కావచ్చు, నా మిత్రుడు రాసిన రాజకీయ వృత్తి ఈ పుస్తకాలు కొనుగోలు చేయని వారు తప్పకుండా తీసుకోండి. రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఎలా చేయాలి, రాజకీయాలు విజయం ఎలా సాధించాలి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ రెండు పుస్తకాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. లెట్స్ సీ చూద్దాం. మనం ఆదాబ్ హైదరాబాద్ పేపర్ మనం ఈరోజు పరిశీలిస్తే కనుక ఆజ్ కీ బాత్, పోలీసు వ్యవస్థపై రాజకీయ నాయకుల పెత్తనం లేకుండా ఉన్నప్పుడే ప్రజలకు సరైన న్యాయం దొరుకుతుంది. అట్లాగే యువత, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులు, ఓటరు మహాశయులు ప్రతి ఒక్కరూ వారి హక్కులతో పాటు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది. ఇది 100% ఫ్రెండ్స్. పోలీసు వ్యవస్థపై రాజకీయ నాయకుల పెత్తనం ఇప్పుడు ఉందా లేదా బాగా పరిశీలించండి. 100% చెప్తున్నా పోలీసుల మీద రాజకీయ నాయకుల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, కాబట్టి సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. రాజకీయ నాయకులు భూ కబ్జాలు చేస్తారు, రాజకీయ నాయకులు అవినీతి చేస్తారు, రాజకీయ నాయకులు దోచుకుంటారు, అవినీతి చేస్తారు. అవి మొత్తం ఆధారాలతో తీసుకెళ్ళి మనం పోలీస్ స్టేషన్లో అప్పగించినా కూడా వారి వైపే పోలీసులు ప్రవర్తిస్తున్నారు తప్ప, వారి వైపే పోలీసులు ఉంటున్నారు తప్ప, సామాన్య ప్రజల వైపు పోలీసు ఉండడంలో మొత్తం యంత్రాంగం విఫలమైంది. కనిపించని 4వ సినిమా అని చెప్తున్నారు తప్ప వాస్తవానికి తెల్ల చొక్కా వేసుకున్న నాయకులు ప్లస్ కాకి చొక్కా వేసుకున్న పోలీసులు ఇద్దరు ఒకటై సమాజాన్ని నాశనం చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా యువత, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులు, ఓటరు మహాశయులు ప్రతి ఒక్కరు కూడా వారి హక్కుల్ని బాధ్యతగా ఎవరైతే నిర్వర్తిస్తారో అప్పుడైతేనే మన దేశం బాగుపడుతుందని అరుణ్ రెడ్డి పన్నాల గారు ఆయన ఒక మంచి మాట చెప్పారు. లెట్స్ మళ్ళీ చూద్దాం. అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశాం, బీఆర్ఎస్కు వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా, విపక్ష నేతల నుండి జడ్జీల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా, వీఐపీలు, వ్యాపారులకు బ్లాక్మెయిల్, ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు, ట్యాపింగ్లో కీలక వ్యక్తుల పేర్లు వెల్లడి, రాక్షస పాలన కొనసాగించిన గత ప్రభుత్వం, మాజీ డీఎస్పీ ప్రణీత్రావు సహకారంతో పనులు, మాజీ సీఎం కేసీఆర్ సూత్రధారులంటూ వాంగ్మూలం, అదనపు ఎస్పీ భుజంగరావు సంచలన విషయాలు. ఇది ముమ్మారికి నిజం ఫ్రెండ్స్. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేసినాడ, విద్యార్థుల ఫోన్లాట, జర్నలిస్టుల ఫోన్లాట, ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నాడట, ట్యాపింగ్ కేసులో మొత్తం వాళ్ళదే, మొత్తం సూత్రధారులు ఎవరు, కేసీఆరే. దీంట్లో ఎవరు, డీఎస్పీ పనితరావు సహకారంతో పనులు, మొత్తం డీఎస్పీ నుండి కావచ్చు, మొత్తం డీజీపీ నుండి కావచ్చు, అన్ని వాళ్ళనే. వ్యవస్థను కేసీఆర్కి అనుకూలంగా, కల్వకుంట్ల కుటుంబానికి అనుకూలంగా మార్చుకున్న దృశ్యాలు మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. అమెరికాలో తుఫాన్ విధ్వంసం, 22 మంది మృతి, పలువురికి గాయాలు, వందలాది భవనాలు ధ్వంసం, విద్యుత్ సేవలో తీవ్ర అంతరాయం, అంధకారంలో 500,000 మందిని ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్లో కేసీఆర్, కేసీఆర్కు తెలిసే లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఈ వ్యవహారం జరిగిందంతా హస్తినాలోనే, అధికార నివాసంలో భాగస్వాముల పరిచయం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం, కోర్టుకు వివరాలు తెలియజేసిన ఈడీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ మొత్తం కేసీఆర్కు తెలిసే జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కోర్టుకు చెప్పడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో కవిత తన టీం సభ్యులను కేసీఆర్కు పరిచయం చేశారని, ఈ సందర్భంగా లిక్కర్ వ్యాపారం గురించి వారి వద్ద నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈడీ కేసీఆర్ ప్రస్తావనను తీసుకుని వచ్చింది. ఢిల్లీ అధికారిక నివాసంలోనే లిక్కర్ స్కామ్ భాగస్వాములను కేసీఆర్కు పరిచయం చేసిన కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక నిందితుడుగా ఉన్న గోపికుమారన్, ఈ స్కామ్లో కేసీఆర్ పాత్రపై స్పష్టంగా రికార్డు చేశారని ఈడీ తెలిపింది. కేసీఆర్ అధికారిక నివాసంలో జరిగిన భేటీలో మద్యం వ్యాపారంలో వివరాలతో పాటు లంచంగా ఇచ్చిన డబ్బులు, ఇతర వివరాల గురించి మాట్లాడుకున్నాడని ఈడీ స్పష్టం చేసింది. తెలంగాణలో విద్యుత్ సమస్య లేదు, వినియోగం పెరగడంతో కొన్ని చోట్ల అవాంతరాలు, ఫోన్ ట్యాపింగ్పై మౌనం ఎందుకు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తాం, మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది, గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంటు బిల్లు కట్టాం, మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ జూన్2న వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని సోనియా గాంధీని కోరినట్లు చెప్పిన సీఎం. చూడండి, కేసీఆర్ అయితే అసెంబ్లీకి రాడు, ఆయన ఏమైనా తుంటి నొప్పి లేచినా, కాళ్ళ నొప్పి లేచినా, పన్ను నొప్పి లేచినా, మెడ నొప్పి లేచినా, తన నొప్పి లేచినా, జ్వరం వచ్చినా, కింద పడ్డా, ఎటు పోయినా, బాత్రూమ్ పోయి కాలు జారిపడ్డా కానీ ఆయన ఇక్కడ యశోద హాస్పిటల్లో వెళ్ళి ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకుంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తారు, మంత్రులు. కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రాడు, వస్తే వీళ్ళు చర్చిస్తారంటారు, కానీ కేసీఆర్కి రావడం చేత కాదు. కానీ ఇక మాట ఇప్పుడు బస్సు యాత్రలు చేస్తారు, రాష్ట్రోకాలు చేస్తారు. కేసీఆర్ కనుక
ప్రజలకు కరెక్ట్ టైమింగ్ ఇస్తే కనుక, ప్రజలతో నిజంగా ఏకమైతే కనుక ఓడిపోయేవాడు కాదు. కానీ మంత్రులు ఫోన్ ట్యాపింగ్లని, ఆ పేపర్ లీకేజ్లని, ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ బాగా మైనస్ పాయింట్ అని కలవకుండా దోపిడి కావచ్చు, కాళేశ్వరం స్కామ్లు కావచ్చు, అన్ని స్కీమ్లలో స్కామ్లు ఇవి చేయడం ద్వారా ఏమైందంటే కేసీఆర్ సిగ్గుబాటు సిగ్గు అనిపిస్తుంది అసెంబ్లీకి రావాలంటే. అవన్నీ ఆధారాలు దొరకకుండా కూడా కాలబెట్టారట. అందుకే ఈయన ఏమంటానంటే, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అసెంబ్లీకి అన్ని జారీ చేస్తాను ఆయన వచ్చి చెప్పాలి కదా. కేసీఆర్ నిజంగా నిజ చెప్పారు, అయితే అసెంబ్లీకి వచ్చేసి ఇట్లా పంచ్ టు పంచ్ వాళ్ళు రేవంత్ ఏమంటాడు, కేసీఆర్ ఏమంటాడు, వాస్తవాలు చెప్తే మీడియా ముఖ్యంగా ప్రజలందరూ వింటారు కదా. అవి ఆయన అక్కడ అక్కడ మాట్లాడుతూ ఈయన ఇక్కడ మాట్లాడతాడు. బెంగాల్లో భారీ మెజారిటీ మాదే, ఒడిశాలో పూర్తిగా మాదే పై చేయి, ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం. పాక్ పేరు చెబితేనే కాంగ్రెస్కు వణుకు, అక్రమిత కాశ్మీర్పై మాట్లాడడంతో వెనుకంజ, ఒడిశా ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా. శ్రీ చైతన్య నా మజాక, ఇక్కడ చదువు చాలా కాస్ట్లీ గురు, రూపాయలు లక్షల్లో ఫీజు వసూలు, ప్రభుత్వ నిబంధనలు బేకర, సర్కారు ఫీజు స్ట్రక్చర్ కేవలం రూపాయలు 1760, ఫస్ట్ ఇయర్కు 100,000, సెకండ్ ఇయర్కు 160,000 పక్క, ఇంటర్మీడియట్ చదివించాలంటే 4,00,000 ఉండాల్సిందే, తల్లిదండ్రుల గుండెలు గుబేలు, ఓవైపు యాజమాన్యం వేధింపులు, మరోవైపు ఒత్తిడి ఎక్కువై పిల్లల సూసైడ్, మీనా మేషాలు లెక్కిస్తున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఈ శ్రీ చైతన్య నారాయణ కొంచెం సిగ్గుశరం ఉండాలి. ఎవరి బతుకుల మీద వ్యాపారం చేస్తారు భయ్, ఎవరి బతుకుల మీద ఉండాలి చెప్పండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఫీజులు ఫీజు 4,00,000 కడితేనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు మీరు? చస్తాలు పాపం. ప్రజలారా, ఉచిత విద్య ఉచిత వైద్యంపై పోరాటం చేస్తూనే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ శ్రీ చైతన్య నారాయణ మొత్తం బంద్ చేపియాలి. ఏం లాభం లేదు, మనమంతా మన పిల్లల మీ కష్టమంతా మన కష్టమంతా వెళ్ళి మన పిల్లల కోసం వెళ్ళి వాళ్ళకి దారాబోసుడు తప్ప, వాళ్ళ కాలేజ్ యాజమాన్యాన్ని మనం పెంచి పోషించడు తప్ప, దీంట్లో మన రాజకీయాలు కమిషన్లు వెళ్తాయి అందుకు తప్ప ఇట్లా పేపర్లు వస్తాయి కానీ ఏం ప్రయోజనాలు దీంతో. పిచ్చోడి చేతిలో రాయలార రేవంత్ పాలన, జయ జయ హే తెలంగాణ గీతం గురించి తెలుసా? రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కేటీఆర్, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగై చార్మినార్. టారెత్తిస్తున్న ఎండలు, దేశ రాజధాని ఢిల్లీలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత, 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ, జూన్ నుంచే భారీగా వర్షాలు, ఋతుపవనాల రాకతో ముందస్తుగా వానలు, భారత వాతావరణ శాఖ వేలంటూ ఒక వచ్చింది. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర మూట అరెస్ట్, పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ, వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలున్నట్టు గుర్తింపు. ఆర్ఎంపీ డాక్టర్తో సహా మరో ఇద్దరు అరెస్ట్, 50,000 కొనుగోలు చేసి రూపాయలు 1.80 లక్షల నుంచి 5.5 లక్షలకు విక్రయం. సిగ్గుశరం ఉండాలి మీకు, ఇట్లా పిల్లల్ని విక్రయం చేయడం ఏంది భాయ్? ఆర్ఎంపీ డాక్టర్లా మీరు? అసలు గడ్డి తింటాలా అన్నం తింటాను అసలు? ఏంది భాయ్ మీరు చేసే పని? 50,000 కొనుగోలు చేశాట, 1,80,000 నుంచి 5 లక్షలకు అమ్ముతానట ఈ పిల్లల్ని. జాగ్రత్త తల్లిదండ్రులరా, 400 సీట్లు కాదు 200 తెచ్చుకొని చూద్దాం మోడీ ప్రకటనలపై ఖర్గే మండిపాటు. ఇది మొత్తానికి హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం దిశ చూద్దాం. దిశ సేమ్, ఫోన్ ట్యాపింగ్లో ఫ్రీ హ్యాండ్, కేసు దర్యాప్తులో టాస్క్ ఫోర్స్కు పూర్తి స్వేచ్ఛ, అందులో నా ప్రమేయం లేదు, మా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించదు, అలాంటి విధవ పనులు మేము చేయం, అధికార మార్పిడి తర్వాత ఎస్ఐబిలో కొన్ని వస్తువులు మిస్, ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు చేయిస్తాం, రాష్ట్ర గీతం బాధ్యత ఆంధ్రశ్రీకి అప్పగింత, స్టేట్ ఎంప్లాయీ రూపకల్పన ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి, కాళేశ్వరంపై నిపుణుల సూచనలతో ముందుకు, ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో టాస్క్ ఫోర్స్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసు గురించి తాను సమీక్ష నిర్వహించలేదన్నారు. ఆఫీసర్లు వాళ్ల పని వాళ్ళు చూసుకుంటూ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంగళవారం తుగ్లక్ రోడ్ 23లో జరుగుతున్న సీఎం అధికారిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. అన్నిటికీ సిబిఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై ఎందుకు కోరలేదని ధ్వజమెత్తారు. ఇది మొత్తానికైతే నిజమైంది. మరి అన్ని విషయాలపై కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ధాన్యం కొనుగోలు చేయట్లేదు, బోనస్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, ఈ గుంపు మేస్త్రి పాలన ఇట్లా అనుకుంటూ పిచ్చి పిచ్చిగా సిబిఐ చేయనని చెప్తారు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు
మరి ఇప్పుడు అంటున్న మాట అంటే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులు ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఎందుకని సిబిఐ దర్యాప్తు కోరట్లేదని ఆయన ప్రశ్నిస్తాను. బాగా గమనించండి, నేను కాంగ్రెస్కి అనుకూలంగా వార్తలు చెప్పట్లే, బీజేపీకి అనుకూలంగా చెప్పట్లే, బీఆర్ఎస్ చెప్పట్లే, వార్తలో ఉన్న వాస్తవాలు ఎంతని చెప్తున్నాను దయచేసి మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. సోనియా రాకపోయి సస్పెన్స్, రాహుల్ గాంధీ హాజరు డౌటే, జూన్2 సెలబ్రేషన్కు హాజరు కావాలని ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా ఆహ్వానించిన సీఎం సానుకూలంగా ఉండాలని కామెంట్, చివరి నిమిషం వరకు ప్రయత్నాలు. బిర్యానీ బిల్లు 1000, ఆస్పత్రి ఖర్చు 100, షాద్నగర్ మండి హోటల్లో వికటించిన భోజనం, ఒకే ఫ్యామిలీకి చెందిన 8 మందికి అస్వస్థత, రక్తంతో కూడిన బాంతులతో ఆసుపత్రిలో చేరిక. ఇది బిర్యానీ కమ్మని వాసన అని బిర్యానీ తింటే గిట్నే ఉంటుంది మన పని. పెళ్లి రోజు అని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చెందిన ఓ ఫ్యామిలీ నుండి మండి హోటల్కు వెళ్ళి ₹1000 పెట్టి బిర్యానీ తిన్నది. ఫుడ్ విక్రయించడంతో అందరూ అస్వస్థత గురయ్యారు. అందులో ఒకరు రక్తంతో కూడా వాంతులు చేస్తున్నారు, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నా ₹1000 పెట్టి బిర్యానీ తింటే హాస్పిటల్లో 100 కట్టాల్సి వచ్చిందని ఆ ఫ్యామిలీ లబోదిబో మంటుంది. కల్తీ ఆహారం తయారు చేసిన హోటల్పై చర్యలు తీసుకొని ఆ ఫ్యామిలీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్న ప్లీజ్ రిక్వెస్ట్, కల్తీ ఫుడ్ ఎవరు చేస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ప్రతి హోటల్లో కల్తీ చెయ్యని చేయకొని ప్రతి హోటల్లో వెళ్ళి ఏం చేయాలి మొత్తం చర్యలు తీసుకోవాలి. అధికారులను పంపించండి, ఫుడ్ సేఫ్టీ అధికారులు దయచేసి మీరు లంచాలకు కావచ్చు ఎక్కడ తలగకుండా మీరు వెళ్ళండి, చెక్ చేయండి క్వాలిటీ ఎట్లున్నది. డ్రింక్ థమ్స్అప్లు కావచ్చు, కోకోలు కావచ్చు, పెప్సీలు కావచ్చు, మ్యాంగోలు కావచ్చు, సో మ్యాంగో జ్యూస్లు కావచ్చు, ఇంకా ఏమేమైతే ఎన్ని రకాల జ్యూస్ ఉన్నదో అన్నిట్లో మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయండి. ఇడ్లీ కావచ్చు, వడ కావచ్చు, బోడ చిన్న చిన్న కొట్లు ఎక్కడెక్కడ ఏం చేసినా కానీ వాడు ఎట్లా వాడతారు అనేది కూడా దయచేసి చూడండి. పెద్ద పెద్ద హోటల్లో మాత్రం విపరీతంగా ఈ ఇలాంటిది అవుతుంది. ఎందుకంటే ఇష్టం ఉన్న ఆయిల్ వాడడం, అది ఎన్ని నెల రోజులు వాడతానులా, ఎన్ని రోజులు వాడతానులా, వాళ్ళ ఆయిల్ ఇట్లా చెమటైజ్ చేస్తానులా, తెల్ల మనం కమ్మగా తింటాం కానీ రూపాయలు లక్షలు కడతాం. దయచేసి ఫుడ్ సేఫ్టీ అధికారుల కరెక్ట్ బాధ్యత నెరవేర్తాను. ఫుడ్ సేఫ్టీ దాడులు కంటిన్యూ, హైదరాబాద్లో 40 సంస్థల లోపల గుర్తింపు, ఇతర జిల్లాలో 58 హోటళ్లకు నోటీసులు. వారికి ఇవే చివరి ఎన్నికలు, అవినీతి పనులు నన్ను విమర్శిస్తున్నారు. మైనార్టీలకు కాంగ్రెసే పెద్ద శత్రువు, ఎన్ఐఏ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీని గెలిపించింది దేనికోసం, అవినీతి పాలన పోవాలని, నల్లధనం బయటికి రావాలని, 2 కోట్ల ఏటా ఉద్యోగాలు ఇవ్వాలని. ప్రధాని మోడీకి కొంచెం ఉండాలి జ్ఞానం, దిమాగ్ పనిచేయాలి. ఏమంటారు, వారికి ఇవే చివరి ఎన్నికలు, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులా, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ తురుము తోపులా, అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు. అవినీతి పరులు నన్ను విమర్శిస్తాను అంటే మేమందరం మేము అవినీతి పరం, నేను ఇప్పుడు విమర్శిస్తున్నాను, నేను అవినీతి పరునా, ఏం అవినీతి పరు చేసిన భయ మోడీ అర్థం కాదు, బరబ్బర్ విమర్శ నువ్వు తోపు తురుము అనుకోకు చెప్తున్నా. అదాని అంబానీలకు మోడీ సాయమా, అందుకే దేవుడు ఆయన్ను పంపాడు. పేదల రైతుల కోసం ఆయన పుట్టలేదు. యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాన్ ఆధార్ లింకు 31వ తేదీ ఆఖరు, ఆపై 1000 ఫైన్. ఐటీ శాఖ వెల్లడి, పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానానికి ఈ నెల 31వ తేదీ వరకు ఉందని చెప్తున్నాడు. రైతులపై లాఠీ ఛార్జ్, ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం అన్నదాతల బారులు, లాఠీ ఛార్జ్ చేయలేదు ఎస్పీ గౌస్. ఆదిలాబాద్ పత్తి రైతులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఒక ఆధార్ కార్డుపై 2 విత్తన బ్యాగులు ఇవ్వడం ఏంటని సరిపడ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షాపులకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతో మారడంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కేటీఆర్, మిరుదొడ్డిలో జిలుగు విత్తనాల కోసం భారీ క్యూ అంటూ ఒక వార్త వచ్చింది. లాఠీ ఛార్జ్ చేయడం మొత్తం ముమ్మారు తప్పే రైతులపైన ఇది మాత్రం బాగాలేదు. పొలిటికల్ బెనిఫిట్స్, అందుకు బలమైన అస్త్రంగా ఫోన్ ట్యాపింగ్. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ ప్రతిపక్షాల ఆర్థిక మూలాలపైనే ఫోకస్. క్యాష్ ట్రాన్స్ఫర్లు ప్రతిమా యశోద, సంధ్యా శ్రీధర్రావు ₹15 కోట్ల విరాళం, రేవంత్ సోదరుడు కొండల రెడ్డి పైన నిఘా, జస్టిస్ శరత్ కాజా, పలువురు జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్. భుజంగరావు కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్లు సంచలన విషయాలంట. బీఆర్ఎస్కు లబ్ధి చేకూరడమే లక్ష్యం. ఐన్యూస్ చీఫ్ శ్రావణ్ కుమార్, నమస్తే దామోదరరావు నుంచి ఇన్పుట్స్. ఇక చూడు మొత్తం ఎట్లా స్కామ్లు దొరుకుతాయంటే ఎక్కడ పొలిటికల్గా కూడా వాళ్ళే బెనిఫిట్, పోలీసులను వాడుకోవడమే, అందరినీ వాళ్ళే వాడుకోవడమే మొత్తం బెనిఫిట్స్ పొందుకోవడం జరిగింది. ఇట్లా కోడ్ మిగిలిన వెంటనే కొత్త రేషన్ కార్డు, అరువులందరూ పంపిణీ ఎక్స్లో మంత్రి పొంగులెడ్డి ట్విట్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అరువులందరికీ రేషన్ కార్డు జారీ చేస్తామని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ట్విట్ చేశారని ఒక వార్త వచ్చింది. ఇదండి ఆదా హైదరాబాద్ దిశలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ చూస్తుండండి. టుడేస్ పొలిటిక్స్గా మారిన సూర్ణ టీవీ, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అందరికీ నమస్కారం.